అలాగే మనం చూసుకుంటే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మంచి గుడ్ న్యూస్ చెప్పారు. మొత్తం 3 లక్షలు పైగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో అందరికీ కూడా మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాలు వర్తిస్తాయని. సో ఇది ఒక మంచి న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు సార్. చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు గ్రామ సేవకులు ఉంటారు, ఇప్పుడు అక్కడ వరకు గతంలో ఇక్కడనేమో తెలంగాణలో ఏం చేశారంటే విఆర్ఏ వ్యవస్థ మొత్తం రద్దు చేశారు. మహా అయితే 10,000 15,000 వచ్చే చాలా మంది కాంట్రాక్ట్ అయింది. ఆశా వర్కర్స్ ఉన్నారు, అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు, వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, వీళ్ళ పెద్ద పెద్ద పెన్షన్ కూడా ఉండదు. మరి అటువంటి మరి పథకాలు వర్తించామంటే కష్టం కదా. అందుకని కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరికీ కూడా పెన్షన్, మిగతా అన్ని పథకాలు అంటే అర్హులైతే ప్రకటిస్తే కరెక్టే. నా ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యశ్రీ కూడా మనకు 25,000 25,000 లక్షల దాకా పెంచడం చాలా మంచిది అనుకున్నాను. ఎందుకంటే ఇవాళ రేపు 25 లక్షలు పడతాయా పడే తర్వాత సంగతి, 5 లక్షలు 10 లక్షల టార్గెట్ పోయింది కదా. 25 లక్షలు మా అంటే 100 మందికో 1,000 మందికో అవసరం అవుతుండొచ్చు, కానీ 25 లక్షలు అందరికి అవసరం పడవు కదా. అంటే రెండు ఉన్నాయి ఇందులో, కేవలం మళ్ళీ తెల్ల కార్డు ఇవన్నీ అర్హత పెట్టే బదులు నా ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యశ్రీలో ఒక పెద్ద మార్పు తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనకు బ్రిటన్ లో ఎన్హెచ్ఎస్ అని ఉన్నాయి, నేషనల్ హెల్త్ సర్వీస్ అని, అక్కడ ప్రధానమంత్రి వరకు కూడా సామాన్య పౌరుడి నుంచి ప్రధానమంత్రి కూడా అందరికీ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పనిచేస్తుంది. అంటే హెల్త్ విషయానికి వస్తే ప్రపంచంలో ఆదర్శవంతమైన ఆరోగ్య విధానం బ్రిటన్ లో. మనకు అమెరికాలో అత్యంత ఖరీదైనది వైద్యం, ఎందుకంటే అక్కడ ఇన్సూరెన్స్ లేకుండా పోలేము. ఇక్కడ అక్కడ పిల్లలు ఉంటే తల్లిదండ్రులు పోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్ చేసుకొని పోవాలి. ఇన్సూరెన్స్ లేకపోతే వెంటనే విమానం ఎక్కించే పరిస్థితి ఉన్నాం అక్కడ. కానీ అదే అంటే పిల్లలకు కూడా భారం అవుతుంది, అంత భారం అక్కడ. అదే బ్రిటన్ లో అయితే ఇన్సూరెన్స్ అవసరం లేకుండా ప్రతి పౌరుడికి ప్రధానమంత్రి దాకా ఒకే విధానం ఉంది. దాన్ని ఇక్కడ మధ్య ఆరోగ్యశ్రీ ఒక ఆదర్శవంతమైన విధానం, ఇది నేను చెప్తుంది కాదు. 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని మొట్టమొదటి మెచ్చుకుంది ఎవరు అంటే కేసీఆర్ గారు, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి. మంచిది ఎక్కడైనా ఆదరిస్తాం, ఫ్రీ రియంబర్స్మెంట్ ఒకటి, ఆరోగ్యశ్రీ ఒకటి, రెండు ఎవరు ఎవరు ప్రారంభించినా కూడా దాన్ని తీసేయాల్సిన అవసరం లేదని కొనసాగించారు. పరిమితి పెంచే ప్రయత్నం చేస్తారు, ఇప్పటికి కూడా 10 లక్షల పరిమితే ఉన్నది తెలంగాణలో, అక్కడ 25 లక్షల పరిమితి అంటే తప్పదు కదా. 25 లక్షలు అందరూ ఉపయోగించుకుంటారు, అందరికీ అనారోగ్యం జరుగుతుందని కాదు. కానీ దీన్ని ఏం చేయాలంటే బ్రిటన్ లాగా అందరికి వర్తింపజేస్తే అయిపోద్ది కదా. ఎట్లాగూ ఉద్యోగులకు జర్నలిస్టులకు ఆల్రెడీ నో క్యాష్ క్యాష్ పేమెంట్ లేకుండా వైద్యం అందుతుంది కదా. ఇప్పుడు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా అందుతున్నది, ప్రైవేట్ ఉద్యోగులకు వాళ్ళ వాళ్ళ కంపెనీ ఇన్సూరెన్స్ ఇస్తుంటాయి. కనుక అట్లా ఉద్యోగాలు లేకుండా మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు చాలా మంది, ఏది రిటైర్మెంట్ వాళ్ళకు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకు కూడా బెనిఫిట్స్ ఉన్నాయి. కనుక సామాన్య ప్రజలందరికీ తెల్ల కార్డుతో సంబంధం లేకుండా అంటే అర్హులు మిగిలిపోరంటున్నాను. ఆ ఒక్క ప్రక్రియ చేయాల్సి ఉండే, అది నేను 2 3 టీవీ ఛానల్ కూడా చెప్పాను. ఇంకా బాగుండేది. అందరికి వర్తిస్తే అయిపోయింది. ఇప్పుడు ఏమైంది అంటే సీలింగ్ పెడతాను ఉషా, కొందరికి వర్తించినప్పుడు మిగతా వాళ్ళు అందులో వర్తింపు పొందని వారు అర్హులై అక్కడ లబ్ధి పొందని వాళ్ళకు వాళ్ళకి బాధ ఉంటది కదా. అందుకని అందరికీ అదే అనుకోండి, సాచురేటెడ్ పాయింట్ చేరుకుంటాం, ఇంకా సమస్య ఉండదు. రెండో చూస్తే మనకు భవనాలు బాగుపడ్డాయి కానీ బోధనా సిబ్బంది లేకుండా ఉన్నారు. టీచర్ అపాయింట్మెంట్ల గురించి, టీచర్ల అపాయింట్మెంట్ లేకుండా భవనాలు అద్భుతంగా కట్టుకొని అక్కడ మనకు టీచర్ చెప్పే టీచర్ లేరు అనుకుంటున్నాం. మళ్ళీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగిస్తామని చెప్పి అటు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నా. వాలంటీర్ల విషయం నేను మాట్లాడలే కానీ మళ్ళీ నేను వస్తే మొదటి సంతకం నానే అంటున్నాడు తీసేయలే వీళ్ళని. ఇంకా నా ఉద్దేశం 5 ఏళ్ళు కొనసాగిస్తున్న చదువుతున్నాడు, ఎందుకంటే బడ్జెట్ గురించి 5 ఏళ్లలో బాగా తెలిసింది జగన్మోహన్ రెడ్డికి. డబ్బులు ప్రతిరోజు పరగడితే, ప్రతిరోజు 10,000 కు ఒక 1,000 కోట్లు పడ్డాయి అంటే 1,000 కోట్ల ఖర్చుకు 2,000 కోట్లు ఉంది బయట ఖర్చు. చూసా తత్వం బోధపడ్డాయి. కనుక ఇప్పుడు అకమించి ఏమీ హామీ ఇవ్వలేదు. ఇటుపక్క తెలుగుదేశం బీజేపీ జనసేన అయితే వాళ్ళ చేతికి ఎముక లేకుండా అన్ని ఇచ్చేస్తామంటారు. నిజంగా చెప్పాలంటే 100,000 కోట్లు అదనంగా కావాలి, 85,000 కోట్లు అయితే అదనంగా కావాలి. కావాలి అంటే జగన్ చెప్పడం జరిగింది స్పీచ్ లో. అంటే నెలకి 70,000 కోట్లు ఖర్చు పెట్టేదంట వైసీపీ. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆ సూపర్ సిక్స్ లో నెలకి 1,21,000 రూపాయలు 21,000 కోట్ల రూపాయలు కావాలంట. సో అది ఆచరణ సాధ్యమైంది కాదు, అందుకని నేను అంటే హామీలు ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి. అంటే ఈ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆయనకి ఏ విధంగా ఉపయోగపడిందో మేనిఫెస్టో కోసం అనేది మనం చూడొచ్చు. అందుకే నేను అనుభవానికి వచ్చింది దీనికి పిండి కొద్ది రొట్టి, ఇంతకంటే మనం మించలేము. మహా అయితే టీడీపీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మేము నిధుల సమీకరణ చేస్తాం, అంటే పన్నులను మూడింతలు చేస్తారా రెండింతలు చేస్తారా చెప్పలేకపోతున్నారు. అంటే పన్నులు వసూలు చేస్తాం ప్రజలకు పంచుతాం అంటున్నారు, ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఒకేసారి అయితే డబుల్ పన్నులు అయితే కావు కదా, రెండింతలు.
యాజువల్ గా సంపద అంటే సంపద సృష్టిస్తాం, మేము సంక్షేమం ఇస్తామని వాళ్ళు అంటున్నారు. సంపద సృష్టి అంటే ఇది కాదు, పన్నుల వసూళ్లు కాదు. సంపద సృష్టి అంటే ఈ పన్నుల రెండు ద్వారా ఒకే టైంలో చేయడం అనేది అసాధ్యం కదా. ముందు సృష్టించాలి, సాధ్యమవుతుంది. తర్వాత పంచిపెట్టాలి. ఆహా, చాలా కరెక్ట్ చెప్పాము, అది అది కరెక్ట్. ఇంకా సంపద సృష్టించడం కదా మీరు పంచిపెట్టేది, అంటే మొదలే రాణి డబ్బుల కోసం ఎక్కడో ఆకాశంలో అంటే ఒక మన మబ్బులో నీళ్ళని చూసి ఎక్కువ వాళ్ళకి పోసుకున్నారట పౌరులు. అదే అదే. అంటే ఎట్లాగూ గెలవాలి మేము అని కర్ణాటక తెలంగాణ కాంగ్రెస్ ఏం చేసిందో, కర్ణాటక చూసి తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ చూసి ఇప్పుడు మనకు ఎన్డీఏ కూటమి ఆపర చేస్తున్నది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న బీజేపీ విధానం అది కాదు, మళ్ళీ బీజేపీ కూడా మీరు మేనిఫెస్టో రేపు వచ్చేస్తుంది, వాళ్ళు కూడా ఎక్కడ పెద్దగా అవకాశం లేదు, వాటిని కూడా ఉన్న వాటిని ఓకే. కొనసాగిస్తాం అంటున్నారు. అదే కాంగ్రెస్ అన్ని బల ఫ్రీ ఇస్తాం, అదే జాతీయ కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో పోతుంది, అన్ని ఫ్రీ ఇస్తాం. అంటే రాని దానికి ఇప్పుడు కొండకు వెంటర్ కట్టిండ్రు, వస్తే వస్తుంది పోతే పోతుంది, అన్ని అదే ఇచ్చేస్తాం అంటున్నారు. ఇటు పక్క అధికారంలో ప్రభుత్వాలు ఎప్పుడైనా ఇప్పుడు ఒకటే కాదు, 2018లో మనకు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము 100,000 మాత్రం రుణమాఫీ రుణమాఫీ చెప్తామన్నారు. ఇప్పుడు రుణమాఫీ లేదు, ఇంకా ఎక్కడ కూడా ఏది ఆంధ్రప్రదేశ్ లో ఏ మేనిఫెస్టో రుణమాఫీ అనేది ఆల్రెడీ లేదు. మంచిది అంటున్నాను, రుణమాఫీ కన్నా రైతు భరోసా లేకుంటే రైతు బంధు కరెక్ట్. అసలు అట్లాగే ఈసారి రుణమాఫీ ప్రకటిస్తారేమో అని చెప్పి ఆశలు ఎదురు చూసారు చాలా మంది. వద్దంటున్నా నేనేమంటాను, రుణమాఫీ పరపతిని దెబ్బతీస్తా. ఎప్పుడు కూడా బ్యాంకు డబ్బులు ఎక్కొడతామని చూసేవాడికి మళ్ళీ డబ్బు పుట్టదు కదా. అంటే రుణమాఫీ అనేది చాలా దుర్మార్గమైంది. రుణం తీసుకున్నాడు ఏం కావాలి, నిజాయితీగా కట్టేవాడు ఏం కావాలి? ఇప్పుడు నేనైతే ఇప్పటి వరకు ఒక్క నాటి రుణమాఫీ పొందలేదు. ఎందుకు పొందలేదు, నేను నిజాయితీగా భయంతో కడతా కనుక కదా, మాఫీ ఉంది నేను కట్ చేస్తా, కట్టని వాడికి నిజంగా అంటే నేరస్తునికి ప్రోత్సాహము, మంచి వాడికి శిక్ష అన్నట్టు కదా. ఇది ఎగ్గొట్టని వాడికేమో శిక్ష, ఎగ్గొట్టే వాడికేమో ఎగ్గొట్టే బహుమతి వాడికి అంటే అది కష్టం కాదు. కరెక్ట్. అందుకని రాజశేఖర్ రెడ్డి గారు